నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. మొదటి దశలో జగ్గంపేట మండలం గొల్లగుంట గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు తెలియజేశారు. జగ్గంపేట మండలం గొల్లగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సభ్యుల పుష్పావతి భర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల చనిపోయిన దృశ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పెద్దాపురం డిఎస్పీ సిఏఏ శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన ఆయన వ్యాసం తీసుకోండి. ఆదివ గారు మా ఇంటికి వచ్చి మీకు ఏ విడత మీకు కన్వీనెంట్గా ఉంటుంది మీకు అని మమ్మల్ని అడిగారు. నేను మా వదిని గారిని అలాగే లోకల్ ఉండే మా నాయకుల్ని అందరినీ కూడా సంప్రదించాను. సంప్రదించిన తర్వాత మన అందరూ కూడా మొదటి విడత అయితే బాగుంటుంది అని చెప్పారు. దాన్ని ఆయన వాళ్ళందరి అంగీకారం నా అంగీకారం కూడా మా ఆది గారు చెప్పాను మొదటి విడత అయితే బాగుంటుందని. అంతేత నేను మొదటి విడత దానికే నేను అంగీకరిస్తున్నాను. ఈరోజు జగ్గంపేట మండలం గొల్లగుంట గ్రామంలో మన నామినేషన్ వేసినటువంటి అభ్యర్థిని వారి యొక్క భర్త ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం పెద్దాపురం డిఎస్పీ గారు అలాగే పెద్దాపురం ఆర్డీఓ నేను వారి గృహాన్ని సందర్శించడం జరిగింది. వారికి ఎన్నికలు ఏమన్నా వాయిదా వేయాలా, రెండు మూడు లేదా నాలుగు దశల్లోకి, లేకపోతే మొదటి ఎన్నికల్లోనే మీరు పోటీ చేయదలుచుకున్నారా? ఒకవేళ మీరు మొదటి ఎన్నికల్లోనే పోటీ చేయదలుచుకుంటే మీకు మీ కుటుంబానికి మీరు క్యాన్వాసింగ్ కావాల్సినటువంటి అన్ని రకాల భద్రతా చర్యలు మా ఎన్నికల సంఘం తరఫున డిఎస్పీ గారు మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల రోజున దీన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించి అడిషనల్ పోలీస్ ఫోర్సు, అదేవిధంగా ఎన్నికల పరిశీలకుల కింద ఇతర డివిజన్లకు సంబంధించినటువంటి తహసీల్దార్ క్యాడర్కి తగ్గిన అధికారులను కూడా కలెక్టర్ నియమిస్తారని చెప్పారు. ఈ వివరాలన్నీ వారికి వారి కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో చర్చించుకున్న తర్వాత మేము మొదటి దశ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని తమ అంగీకారాన్ని తెలియజేశారు. వారికి అన్ని విధాలు కూడా పోలీసు యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ తగిన సహకారం అందజేస్తామని తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించిన కస్టమ్ కమిషనర్ కె వెంకట రామారెడ్డి ఈ సందర్భంగా కస్టమ్ కమిషనర్ మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి ఎంట్రీతో చింతలపూడి మండలం వేడెక్కిన రాజకీయం. మండలంలోని కొన్ని గ్రామాల్లో పంచాయతీ పోరులో వైకాపా మద్దతుదారులను ఎప్పటికీ ఎమ్మెల్యే ఎలిస ఎంపిక చేశారు. వైవి సుబ్బారెడ్డి కొంతమంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా బికోలు మండలంలో ఎన్నికలపై ఎస్ఐ వాసు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి, నా పేరు పి వాసు, బికోల్ ఎస్ఐగా పనిచేస్తానండి. మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది మనకి రీసెంట్ గా రావడం జరిగింది. దానిలో భాగంగా మన బికోల్ మండలంలో రెండు మూడు నాలుగు తేదీన ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ఆల్రెడీ నిన్న నుండి స్టార్ట్ అయింది. దానిలో భాగంగా మనకి 13 విలేజ్లు ఉన్నాయి బెక్కోల్ మండలంలో. ఒక మూడు హైపర్ సెన్సిటివ్ విలేజ్లు కొమరపాలెం, బలభద్రపురం, రంగాపురం, ఈ మూడు హైపర్ సెన్సిటివ్ విలేజ్లో ప్రకటించాం. అదేవిధంగా ఆర్కిరేవుల, పందలపాక ఇవి సెన్సిటివ్ విలేజ్లో ప్రకటించడం జరిగింది. దీనికి తగ్గ బందోబస్తు కూడా ఏవైతే నామినేషన్ సెంటర్లు ఉన్నాయో, ఏడు సెంట్రల్ నామినేషన్ సెంటర్లు ఉన్నాయి, ఏడు సెంట్రల్ దగ్గర కూడా 1+2 1+2 కింద మేము బందోబస్తు అరేంజ్ చేసుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా మేము చూసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏవైతే హైపర్ సెన్సిటివ్ విలేజ్లు ఉన్నాయో అక్కడ గతంలో ఉన్న ఎలక్షన్లో గొడవల దృష్ట్యా దృష్టిలో పెట్టుకుని అచ్చట అక్కడ బైండర్లు అంటే రౌడీ షీట్ ఆల్మోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైండర్ చేయడం కానీ, లేదా పాత ఎలక్షన్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని బైండర్ చేయడం, మరియు ట్రబుల్ మ్యాంగర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎలక్షన్ టైంలో ఓటు ఎలక్షన్ జరిగినప్పుడు ఇబ్బంది పెట్టే క్యాండిడేట్స్ ఎవరు నాన్న కూడా మనం వంటనీ కింద బైండర్ చేసి ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్ఓ గారు 50,000 రూపాయలు బాండ్ సూటి తీసుకుని వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకైనా ఒకవేళ వైరస్ చేసినట్టయితే ఏవైతే 50,000 రూపాయలు ఎంఆర్ఓ గారు బాండ్ ఇచ్చేసారో అది మనకి గవర్నమెంట్ కట్టవలసి వస్తుంది. అందువల్ల వీళ్ళందరినీ కూడా మేము సుమారు 100 మంది దాకా బైండర్ చేసినాం. హైపర్ సెన్సిటివ్ విలేజ్ లో సుమారు ప్రతి హైపర్ సెన్సిటివ్ విలేజ్ సంబంధించి 15-20 మంది నుండి హైపర్ సెన్సిటివ్ విలేజ్ సంబంధించి ఈ వ్యక్తులను బైండర్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకి ఈ ఎలక్షన్ అనేది 13వ తేదీన మనకి ఎలక్షన్ కనుక అందులో ప్రతి ఓటర్ కూడా ఫ్రీగా స్వేచ్ఛగా ఓటేసే విధంగా మా పోలీసు తరఫున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము ఆ ప్రజలకి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఓటర్స్కి స్వేచ్ఛయుత
ఓటింగ్ జరిగే విధంగా మేము పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఒకే విధంగా మేము ఈక్వల్ గా చూస్తూ ఓటింగ్ జరిగే విధంగా ప్రజలకు ఫ్రీ ఓటింగ్ అంటే స్వేచ్ఛాయుతంగా ఓటింగ్ జరిగే విధంగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రజల ఓటు యొక్క అందరూ వినియోగించుకుంటూ స్వేచ్ఛగా ఓటేసే విధంగా మేము ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఈ ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ప్రజెంట్ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 13వ తేదీన కూడా సేమ్ ఎలాగైతే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ పీస్ఫుల్గా అయిందో 13వ తేదీన కూడా మేము ఈ యొక్క ఎలక్షన్ కూడా 13 విలేజ్లో క్రిటికల్ ఆన్ క్రిటికల్ విలేజ్లో కూడా అదే విధంగా ఎలక్షన్ జరిపించడానికి మేము పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ ముందు టీడీపీలోకి 10 కుటుంబాలు చేరగా డీనర్సాపురం మండలం బల్లపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బరువం శ్రీను ఆధ్వర్యంలో 10 కుటుంబాలు పార్టీ కండువకప్పి ఆహ్వానించారు. బరువం శ్రీను మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెదిరిస్తూ ఏ పార్టీని ప్రెసిడెంట్ గా వార్డు మెంబర్ గా పోటీ చేస్తే ప్రభుత్వ పథకాలు ఏమీ రావని భయపంతులు గురి చేస్తున్నారని అన్నారు. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆయన అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సర్పంచ్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నామని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజున వరం బలంలోని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వీరుగా రాములు గారు మరియు 10 కుటుంబాలు వారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అంటే మార్పు కోసం అంటే మార్పు వచ్చింది చంద్రబాబు కావాలి అనే కోరికతో మరలా ఆయన ఎంతో దూరంగా ఉన్నప్పటికీ ఈరోజు ఈ పార్టీలో చేరి ఈ పార్టీని ఈ పార్టీ నాది అనే ఉద్దేశంతో ఎంతో ఈ పార్టీకి సేవ చేయాలి మరలా నేను సర్పంచ్ అభ్యర్థిగా వచ్చి ఈ బొర్రం బలం ప్రజలందరికీ మరొకసారి నా సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను చేరాను. కాబట్టి ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి పంచాయతీలోని పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక అందరూ కూడా వాళ్ళని బెదిరించాలని ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. కానీ ఇటువంటి బెదిరింపులకు లొంగకుండా అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చేటువంటి ఎన్నికల్లో అందరూ ఎక్కువ సీట్లు సాధించి ఈ పార్టీకి ఈ వైసీపీ పార్టీకి వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. అలాగే ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అన్ని రకాల ప్రజలని అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసి అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి నాయకులను అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టి అన్ని రకాలుగా ఏ రకంగా అంటే ఈ ఇంట్లో కూర్చున్నటువంటి ఆడవాళ్ళని కూడా వాళ్ళకి ఈ డ్వాక్రా లోన్లు ఇస్తున్నాం. కానీ ఈ డ్వాక్రా లోన్లు రావాలంటే కనుక ఈ ఇంటి స్థలాలు రావాలన్నా మీకు అమ్మ ఒడి రావాలన్నా వైసీపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ కనుక తీసుకోవాలన్నా మీరు వాళ్ళు కానీ ఊటేస్తే కనుక మీకు ఇవ్వం మీరు రావు అని చెప్పి బెదిరిస్తున్నారు. అటువంటి అవకాశం ఏమి లేదు. ఖచ్చితంగా వచ్చేది మీకు ఎవరైనా ఉంటే కనుక వస్తుంది. మీకు నిర్భయంగా తీసుకోవచ్చు. ఏదన్నా సమస్యలు ఏదైనా ఉంటే కనుక స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ పెద్దలు ఈ ఎంపీ మన రాష్ట్ర కార్యదర్శి శీల వెంకటేశ్వర గారు చెప్పొచ్చు. అలాగే మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీరామూర్తి గారు చెప్పొచ్చు. మరి పెద్దలందరికీ చెప్పి అంటే ఈ రకంగా బెదిరింపులు చేస్తే కనుక మీరు ఎవరికి భయపడద్దు అని చెప్పి మీ అందరికీ ఒకసారి మనం చెప్తూ లక్ష్మీరాజన్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు. మన దర్బార్ గారి సంవత్సరం భగవన్ శ్రీనివాస్ గారి సంవత్సరం రామ్ ప్రసాద్ మన దర్బార్ గారిని కోరుతున్నాం. అలాగే పేరేంటే బాలు అనుకుంటానండి. జ్యోతి గారు ఈనాడు గారు అందరూ అబ్బాయి కొంచెం ప్రింట్ మీడియాలో మమ్మల్ని కొంచెం మూడింటిలో పెడదాం.
పైకురాపేట ఎమ్మెల్యే శ్రీ కొల్ల బాబురావు పరపరిచిన పాల్తేరు సర్పంచ్ అభ్యర్థిగా గోసాల కృష్ణ నామినేషన్ దాఖలు వేశారు. ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి, కారు అద్దాలు ధ్వసం చేసిన దుండగులు, సెల్ ఫోన్ ధ్వసం, రాళ్లతో కొట్టిన దుండగులు, టీడీపీ నేత పట్టాభి తీవ్ర గాయాలు. విజయవాడ పట్టాభి నివాసానికి చేరుకున్న పోలీసులు పరిసరాల ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఏసీపీ శ్రీనివాసరెడ్డి పట్టాభిపై జరిగిన దాడిను 11 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే పట్టాభి ఇంటికి వచ్చాం. ఇంటి నుంచి వెళ్తున్న క్రమంలో మొదట ఒక వ్యక్తి రాళ్లతో కారుపై అటాక్ చేసినట్లుగా పట్టాభి చెప్పారు. తర్వాత 15 మంది వరకు ఒకసారిగా పట్టాభి కారును ధ్వసం చేసినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో డ్రైవర్ అప్రమత్తం వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్లు పట్టాభి చెబుతున్నారు. పట్టాభి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేసి సీసీ ఫుటేజ్ పరిశీలించనుంది. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సీఎం మీరు వచ్చి ఫుటేజ్ చెక్ చేయండి. మా ఇంటి చుట్టూ ఎవడు రెడ్డి చేస్తా ఉన్నారు, ఎవడు దీనికి బాధ్యుడో మీరు ఇవాళ పట్టుకుని వాళ్ళని శిక్షించే వరకు, బాధ్యులైన పట్టుకునే వరకు కూడా వదిలే మేము వదిలిపెట్టము. నేను మాట్లాడటం కూడా ఆపను. ఇటువంటి వాటికి మీరు భయపడ పార్టీ అధికార ప్రతినిధి లేదా గతంలో ఒక దాడి జరిగినప్పుడు, దాడి జరిగినటువంటి విషయాన్ని పోలీస్ శాఖకి కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసి నిందితుల్ని ఆర్టీసీ కన్నా కఠినమైన చర్యలు తీసుకుంటే ఇవాళ పట్టాభి మీద 2వసారి దాడి ఇప్పటికే అనేక సార్లు హైకోర్టు డీజీపీని సాక్షాత్ డీజీపీని గురించి మనకు మందలు ఇచ్చినటువంటి విషయం అంటే ఇంత బరితెగింపు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఏ ప్రభుత్వంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన ఈ 70 సంవత్సరాల చరిత్రను ఎప్పుడు చూడలేము. అంటే ఇంత కరుడు కట్టిన మంత్రులే ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అలాగే నిన్న అచ్చెన్నాయుడు నిమ్మాడులో దుబాడ శ్రీనివాణి ఆయన ఈ కాలనీలో కూడా ఐరన్ రాడ్లు వేసుకుని తిరుగుతున్నారంటే ఏం చెప్పాలి సార్? పోలీస్ పక్కనే పోలీస్ పికెట్ ఇటు పక్క
మొన్న అది కాదు కూడా కంప్లైంట్ పెట్టినా గగ్గే ప్యాకేజీ కూడా ఇక్కడ బాగా దెబ్బతేలింది సాంస్ గారు అంటే రాడ్ పెట్టి నేను ఇట్లా కాపాడు వైసీపీ దౌర్జన్యాలు డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్ డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టు ఉత్తరాంధ్రపై జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడు అరెస్టు రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట. నిమ్మాడలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తప్పదని భయంతోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పిరికిపంద చర్యలు పాల్పడుతున్నారన్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుని ఇంటిపై రాళ్లు కత్తులతో దాడికి వెళ్లిన పైవేకాపా నేత దువ్వాడ శ్రీనివాస తన అనుచరులపై పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయలేదని మొదటి దశలో జగ్గంపేట మండలం గొల్లగుంట గ్రామ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ మల్లిబాబు తెలియజేశారు. జగ్గంపేట మండలం గొల్లగుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సభ్యుల పుష్పావతి భర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల చనిపోయిన దృశ్య రాష్ట ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు వారి కుటుంబాన్ని ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పెద్దాపురం డిఎస్పీ సిఏఏ శ్రీనివాసరావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఆయన ఆయన వ్యాసం తీసుకోండి. ఆ దివ్య గారు మా ఇంటికి వచ్చి మీకు ఏ విడత మీకు కన్వీనియంట్గా ఉంటుంది మీకు అని మమ్మల్ని అడిగారు. నేను మా వదిన గారిని అలాగే లోపల ఉండే మా నాయకుల్ని అందరినీ కూడా సంప్రదించాను. సంప్రదించిన తర్వాత మన అందరూ కూడా మొదటి విడత అయితే బాగుంటుంది అని చెప్పారు. దాన్ని ఆయన వాళ్ళందరి అంగీకారం నా అంగీకారం కూడా మా అడ్డి వారు చెప్పాను మొదటి విడత అయితే బాగుంటుందని. అంతేత నేను మొదటి విడత దానికే నేను అంగీకరిస్తున్నాను. ఈరోజు జగ్గంపేట మండలం గొల్లగుంట గ్రామంలో మన నామినేషన్ వేసినటువంటి అభ్యర్థిని వారి యొక్క భర్త ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం పెద్దాపురం డిఎస్పీ గారు అలాగే పెద్దాపురం ఆర్డీఓ నేను వారి గృహాన్ని సందర్శించడం జరిగింది. వారికి ఎన్నికలు ఏమన్నా వాయిదా వేయాలా, రెండు మూడు లేదా నాలుగు దశల్లోకి, లేకపోతే మొదటి ఎన్నికల్లోనే మీరు పోటీ చేయదలుచుకున్నారా? ఒకవేళ మీరు మొదటి ఎన్నికల్లోనే పోటీ చేయదలుచుకుంటే మీకు మీ కుటుంబానికి మీరు క్యాన్వాసింగ్ కావాల్సినటువంటి అన్ని రకాల భద్రతా చర్యలు మా ఎన్నికల సంఘం తరఫున డిఎస్పీ గారు మేము తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల రోజున దీన్ని సమస్యాత్మక గ్రామంగా గుర్తించి అడిషనల్ పోలీస్ ఫోర్సు అదేవిధంగా ఎన్నికల పరిశీలకుల కింద ఇతర డివిజన్లకు సంబంధించినటువంటి తహసీల్దార్ క్యాడర్కి తగ్గిన అధికారులను కూడా కలెక్టర్ నియమిస్తారని చెప్పారు. ఈ వివరాలన్నీ వారికి వారి కుటుంబ సభ్యులకి చెప్పడం జరిగింది. వారి కుటుంబ సభ్యులతో చర్చించుకున్న తర్వాత మేము మొదటి దశ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని తమ అంగీకారాన్ని తెలియజేశారు. వారికి అన్ని విధాలు కూడా పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ తగిన సహకారం అందజేస్తామని తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించిన కస్టమ్ కమిషనర్ కె వెంకట రామారెడ్డి ఈ సందర్భంగా కస్టమ్ కమిషనర్ మాట్లాడుతూ
వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీతో చింతలపూడి మండలం వేడెక్కిన రాజకీయం. మండలంలోని కొన్ని గ్రామాల్లో పంచాయతీ పోరులో వైకాపా మద్దతుదారులను ఎప్పటికీ ఎమ్మెల్యే ఎలిసా ఎంపిక చేశారు. వైవీ సుబ్బారెడ్డి కొంతమంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా బికోల్ మండలంలో ఎన్నికలపై ఎస్ఐ వాసు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి వాసు, బికోల్ ఎస్ఐగా పనిచేస్తానండి. మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది మనకి రీసెంట్ గా రావడం జరిగింది. దానిలో భాగంగా మన బికోల్ మండలంలో రెండు మూడు నాలుగు తేదీన ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ఆల్రెడీ నిన్న నుండి స్టార్ట్ అయింది. దానిలో భాగంగా మనకి 13 విలేజ్లు ఉన్నాయి బెక్కోల్ మండలంలో. ఒక మూడు హైపర్ సెన్సిటివ్ విలేజ్లు కొమరపాలెం, బల్బద్దర్పురం, రంగాపురం, ఈ మూడు హైపర్ సెన్సిటివ్ విలేజ్లో ప్రకటించాం. అదేవిధంగా ఆర్కిరేవుల, పందల్పాక ఇవి సెన్సిటివ్ విలేజ్లో ప్రకటించడం జరిగింది. దీనికి తగ్గ బందోబస్తు కూడా ఏవైతే నామినేషన్ సెంటర్లు ఉన్నాయో, ఏడు సెంట్రల్ నామినేషన్ సెంటర్లు ఉన్నాయి, ఏడు సెంట్రల్ దగ్గర కూడా 1+2 1+2 కింద మేము బందోబస్తు అరేంజ్ చేసుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా మేము చూసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏవైతే హైపర్ సెన్సిటివ్ విలేజ్లు ఉన్నాయో అక్కడ గతంలో ఉన్న ఎలక్షన్లో గొడవ దృష్ట్యా దృష్టిలో పెట్టుకుని అచ్చట అక్కడ బైండర్లు అంటే రౌడీ షీట్ ఆల్రెడీ సేవ అయితే ఉన్నారో వాళ్ళని బైండర్ చేయడం కానీ, లేదా పాత ఎలక్షన్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని బైండర్ చేయడం, మరియు ట్రబుల్ మ్యాంగర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎలక్షన్ టైంలో ఓటింగ్ ఓటు ఎలక్షన్ జరిగినప్పుడు ఇబ్బంది పెట్టే క్యాండిడేట్స్ ఎవరు వాళ్ళని కూడా మనం వంటనీ కింద బైండర్ చేసి ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్ఓ గారు 50,000 రూపాయలు బాండ్ సూటి తీసుకుని వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకైనా ఒకవేళ వైలెట్ చేసినట్టయితే ఏవైతే 50,000 రూపాయలు ఎంఆర్ఓ గారు బాండ్ ఇచ్చేసారో అది మనకు గవర్నమెంట్ కట్టవలసి వస్తుంది. అందువల్ల వీళ్ళందరినీ కూడా మేము సుమారు 100 మంది దాకా బైండర్ చేసాం. హైపర్ సెన్సిటివ్ విలేజ్ లో సుమారు ప్రతి హైపర్ సెన్సిటివ్ విలేజ్ సంబంధించి 15-20 మంది నుండి హైపర్ సెన్సిటివ్ విలేజ్ సంబంధించి ఈ వ్యక్తులను బైండర్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకి ఈ ఎలక్షన్ అనేది 13వ తేదీన మనకి ఎలక్షన్ కనుక అందులో ప్రతి ఓటర్ కూడా ఫ్రీగా స్వేచ్ఛగా ఓటేసే విధంగా మా పోలీసు తరఫున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము ఆ ప్రజలకి ఓటర్స్ ఎవరైతే ఓటర్స్కి స్వేచ్ఛయుత ఓటింగ్ జరిగే విధంగా మేము పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఒకే విధంగా మేము ఈక్వల్గా చూస్తూ ఓటింగ్ జరిగే విధంగా ప్రజలకి ఫ్రీ ఓటింగ్ అంటే స్వేచ్ఛాయుతంగా ఓటింగ్ జరిగే విధంగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రజల ఓటు యొక్క అందరం వినియోగించుకుంటూ స్వేచ్ఛగా ఓటేసే విధంగా మేము ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఈ ఎటువంటి అవాంఛనీయ జరగకుండా ప్రజెంట్ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 13వ తేదీన కూడా సేమ్ ఎలాగైతే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ పీస్ఫుల్గా అయిందో 13వ తేదీన కూడా మేము ఈ యొక్క ఎలక్షన్ కూడా 13 విలేజ్ల్లో క్రిటికల్ నాన్ క్రిటికల్ విలేజ్ల్లో కూడా అదే విధంగా ఎలక్షన్ జరిపించడానికి మేము టీడీపీలోకి 10 కుటుంబాలు చేరుగా. టీనరసాపురం మండలం బల్లపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరుగు శ్రీను ఆధ్వర్యంలో 10 కుటుంబాలు పార్టీ కండువకప్పి ఆహ్వానించారు. బొరుగు శ్రీను మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెదిరిస్తూ ఏ పార్టీని ప్రెసిడెంట్ గా వార్డు మెంబర్ గా పోటీ చేస్తే ప్రభుత్వ పథకాలు ఏమీ రావని భయపంతులు గురి చేస్తున్నారని అన్నారు. మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆయన అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సర్పంచ్ గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నామని అన్నారు. రాములు గారు మరియు 30 కుటుంబాలు వారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అంటే మార్పు కోసం అంటే మార్పు వచ్చింది చంద్రబాబు కావాలి అనే కోరికతో మరలా ఆయన ఎంతో దూరంగా ఉన్నప్పటికీ ఈరోజు ఈ పార్టీలో చేరి ఈ పార్టీ నాది అనే ఉద్దేశంతో ఎంతో ఈ పార్టీకి సేవ చేయాలి, మరలా నేను సర్పంచ్ అభ్యర్థిగా వచ్చి ఈ బొర్రంపాలెం ప్రజలందరికీ మరొకసారి నా సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాను, చేరాను. కాబట్టి ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి పంచాయతీలోని పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక అందరూ కూడా వాళ్ళని బెదిరించాలని ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తుంది. కానీ ఇటువంటి బెదిరింపులకు లొంగకుండా అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చేటువంటి ఎన్నికల్లో అందరూ ఎక్కువ సీట్లు సాధించి ఈ పార్టీకి ఈ వైసీపీ పార్టీకి వైసీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి మమ్మల్ని కోరుకుంటారు.
అలాగే ప్రజలందరూ కూడా గుర్తు చెప్పడానికి రెడీగా ఉన్నారు. అన్ని రకాల ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసి, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి, నాయకులను అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టి అన్ని రకాలుగా ఏ రకంగా అంటే ఈ ఇంట్లో కూర్చున్నటువంటి ఆడవాళ్ళని కూడా వాళ్ళకి ఈ డ్వాక్రా లోన్లు ఇస్తున్నాం. కానీ ఈ డ్వాక్రా లోన్లు రావాలంటే కనుక ఈ ఇంటి స్థలాలు రావాలన్నా, మీకు అమ్మ ఒడి రావాలన్నా, వైసీపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ కనుకలు తీసుకోవాలన్నా మీరు వాళ్ళు కానీ ఊటేస్తే కనుక మీకు ఇవ్వం, మీరు రావు అని చెప్పి బెదిరిస్తున్నారు. అటువంటి అవకాశం ఏమి లేదు. ఖచ్చితంగా వచ్చేది మీ గవర్నమెంట్ ఉంటే కనుక వస్తుంది, మీకు నిర్భయంగా తీసుకోవచ్చు. ఏదన్నా సమస్యలు ఏదైనా ఉంటే కనుక స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఈ పెద్దలు ఈ ఎంపీ మన రాష్ట్ర కార్యదర్శి శీల వెంకటేశ్వర గారు చెప్పొచ్చు, అలాగే మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి శ్రీరామూర్తి గారు చెప్పొచ్చు, మరి పెద్దలందరికీ చెప్పి అంటే ఈ రకంగా బెదిరింపులు చేస్తే కనుక మీరు ఎవరు భయపడద్దు అని చెప్పి మీ అందరికీ ఒకసారి మనం చెప్తూ సతీమణి గారు లక్ష్మీ రాజన్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు. మన దర్బార్ గారి సమక్షంలో బొమ్మల శ్రీనివాస్ గారి సమక్షంలో రామప్రసాద్ మన దర్బార్ గారిని వేయవలసిందిగా కోరుతున్నాం. ముందు పైకురాపేట ఎమ్మెల్యే శ్రీ కొల్లబాబురావు పరపరిచిన పాలతీరు సర్పంచ్ అభ్యర్థిగా గోసాల కృష్ణ నామినేషన్ దాఖలు వేశారు. Thank you.
అధికారి ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి. కారు అద్దాలు ధ్వసం చేసిన దుండగులు, సెల్ ఫోన్ ధ్వసం, రాళ్లతో కొట్టిన దుండగులు, టీడీపీ నేత పట్టాభి తీవ్ర గాయాలు. విజయవాడ పట్టాభి నివాసానికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఏసీపీ శ్రీనివాసరెడ్డి పట్టాభిపై జరిగిన దాడిను 11 గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే పట్టాభి ఇంటికి వచ్చాం. ఇంటి నుంచి వెళ్తున్న క్రమంలో మొదట ఒక వ్యక్తి రాళ్లతో కారుపై అటాక్ చేసినట్లుగా పట్టాభి చెప్పారు. తర్వాత 15 మంది వరకు ఒకసారిగా పట్టాభి కారును ధ్వసం చేసినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో డ్రైవర్ అప్రమత్తం వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్లు పట్టాభి చెబుతున్నారు. పట్టాభి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేసి సీసీ ఫుటేజ్ పరిశీలించనుంది. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మీరు వచ్చి ఫుటేజ్ చెక్ చేయండి, మా ఇంటి చుట్టూ ఎవడు రెడ్డి చేస్తా ఉన్నారు, ఎవడు దీనికి బాధ్యుడో.